డిపార్ట్మెంట్ లో పిలుస్తున్నారు. నేను నిన్ను పట్టుకున్నప్పుడు ఎర్రగా బుర్రగా మ్యాన్లీగా ఉండేవాడివి, ఇప్పుడు చూడు. హిట్లర్ నాజీ క్యాంపులో ఖైదీలు ఎర్రగా అందంగా ఉంటే సోల్జర్స్ కొట్టడానికి సందేహించేవారట. అదే ఖైదీల్ని రూములో బంధించి పస్తులుంచి స్నానాలు చేయనీయకుండా మలమూత్రాలు అక్కడే విసర్జించి కంపు కొట్టగానే అదే సోల్జర్స్ ఆ దుర్వాసన భరించలేక ఖైదీల్ని చితగొట్టేవారట. ఇదియో సైకాలజీ. రే, నిన్నెత్తుకొచ్చి ఎన్నాళ్ళైందో తెలుసా? మూడు రోజుల నుంచి నిన్నెందుకు కొడుతున్నారో తెలుసా? అది ఇంకో రెండు రోజులు అయ్యాక చెప్తాను. సంగి, ఇక్కడేం చేస్తున్నావు? అందరూ వెయిట్ చేస్తున్నారు, రా వెళ్దాం. వస్తాను. అతని గురించి ఓపెన్ గా అడగలేవురా. లెట్స్ ప్రే ఫర్ హిమ్. ఇక్కడ ఉంటాడు, కానీ నీలాగే అతను నిన్ను తలుచుకుంటూ ఉంటాడని అషూర్గా చెప్పలేం. సరేనా, మీ నాన్న చూస్తున్నారు, రా వెళ్దాం. ఏంటి బర్మ, ప్రాణం పోతూ వస్తుందా? ఆ గురుమూర్తితో నువ్వు చేరలేదనుకో, నీకు అసలు టెన్షన్ ఏముండదు. అదే మ్యాటర్, ఆ గురుమూర్తి పాదరసం వంటి వాడు. ఇంతవరకు మా డిపార్ట్మెంట్ కు దొరకని రాక్షసుడు అతను. మాన్స్టర్. నువ్వు చేయాల్సింది ఒకే ఒకటి, అక్కడే ఉండాలి రహస్యంగా, అప్పుడప్పుడు న్యూస్ పంపుతూ ఉండాలి. ఇన్ఫార్మర్ గా మారమంటున్నాను, రివార్డు డబ్బు రూపంలో ఇవ్వం, నీ ప్రాణాన్ని రెన్యువల్ చేస్తూ ఉంటాం. ప్రాణమిక ముస్టే. ఏంటి, ఒప్పుకుంటావా? నాకు ముష్టెత్తుకునే అలవాటు లేదే. నీ విశ్వాసానికి నేను మార్పు పెడతాను. అయినా ఇదే నేను కొత్తగా కొన్న బీచ్ హౌస్. నువ్వు చేస్తావా? కమ్ ఆన్, ఓకే కానీ ప్లే. ఓకే, ఇలా ఇవ్వు. ఏయ్ వర్మ, ఆరు రోజులు అయింది, నీ టెంపర్ ఇంకా తగ్గలేదు. గాయాలను అలాగే వదిలేస్తే సెప్టిక్ అవుతుందిరా. ఏంటయ్యా, నేను చూస్తున్నాను, నువ్వు బిల్డప్పిస్తూనే పోతున్నావు. నేను లొంగలేదు కదా, నన్ను కాల్చు. అక్కడ అయ్యాననే ఒక అతను ఉంటాడు, వెళ్ళాను పట్టుకో. నన్ను కాల్చేయి. ఏంట్రా, నేను కాల్చాలనుకుంటున్నావా? ఇదే కాంపాక్ట్ మోడల్ పిస్తూల్ అయితే నేను గౌరవంగా చనిపోయి ఉండేవాడిని. నా తల రాత. అసలు ఆ గురుమూర్తి నీకు ఏమిచ్చాడయ్యా? దేన్నైనా సరే తీసుకునే హక్కు ఇచ్చారు. వీడు దారికి వచ్చేలా లేడు, డోర్ తీయండిరా. గొంతు కోసిన పార్టీ మారడు. వీడు బండలో దాగి ఉన్న కప్ప లాంటి వాడు, ఎప్పుడు మీలోనే ఉన్న ఒక అంగం. ఆఫీసర్, పొరపాటు పడుతున్నావు. బండలో గనక కప్పుంటే పగుళ్ళిచ్చి ముక్కలైపోతుంది. అయినా సారీ బర్మ, నువ్వు బండవో కప్పవో నాకు తెలీదు. నా వరకు నువ్వు శంఖువి, దక్షిణావృత శంఖానివి. శంఖాన్ని కాల్చినా తెల్లదనం పోదంటారు, అలాగని ఇంతగా హింసించకూడదు. ఇంత దారుణంగా కొట్టమని నేను నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదే. గురుమూర్తి నీకేమిచ్చాడు అని అడిగాను. ఏం కావాలన్నా తీసుకునే హక్కునిచ్చాడు అన్నాడు. అవునా బర్మ, నీకేం కావాలన్నా తీసుకో, ఎంత కావాలన్నా తీసుకో. ఒకవేళ నువ్వు అడగలేకుంటే నన్ను అడుగు, నేనిస్తాను.
అడగందే అమ్మైనా పెట్టదు. నాలుగు చికెన్ బిర్యానీ, ఒక నాటుకోడి, 10 గుడ్లు, 15 పరోటాలు. భలే జోక్ చేస్తున్నాడు. జోక్ కాదయ్యా, ఆకలి. కొన్ని లేదంటే నిన్నే చంపేసి తింటాను, అంత ఆకలి. అడుగుతున్నాడుగా, తెచ్చేవో, తర్వాత నేను లెక్క చూస్తాను.